పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వర్షాలు వరదలు తుఫాన్లు ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు, మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్ది అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలొచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, ఇమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండో వారు ఇంజనీర్ కాబట్టి, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టి అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు. 115 సంవత్సరాలైన మన ఎండాకాలంలో గోదావరి కృష్ణలో కరువు వచ్చి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్ ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని లేదా ఏ 10 ఏళ్ళుంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితుల్లో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, ఇమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరకు పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 100,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడుతురి, మీరే మింగుతురి, మీరు ఉండగానే కూలిపాయి.